అందరికీ శనివారి దోస్తులు క్యూఎన్ ఏ ప్లాన్ చేసినా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద అడగండి నెక్స్ట్ వీడియో దాని గురించే మాట్లాడుకుందాం ఏ లౌర్ బే లౌర్ రాత్రి గుద్దాలై పన్నారా పొలాలల్లో మోటార్లు పెట్టవాలే లౌరి మంచిగా తడికేసుకొని అలుగుకొని అన్నారా లౌర్ బే లౌరి అమ్మ బాబాయ్ ఏమంద్రా ఈ పుంజు ఆ నిల్లుగాల పొద్దుగాల పొద్దుగాల తలకేదేంగుతుంది అబ్బ నేను గుద్దాల దాయిన రోజు నాకు కంటపడే నీ కుట్లు దేగదెంగుతా ఈ అబ్బ కావు 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 గుద్దాల స్పీకర్ పెట్టినట్టు పెద్ద కత్తి పెట్టినంటే నీ ఇంకా ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా మీకు ఆ చోటగాడు పని పిచ్చలో లేడమేంరా ఒక్కడన్నా ఫోన్ ఎత్తుతలేరు పొద్దుగాల నుండి ఏమైందిరా ఎన్నిసార్లు ఫోన్ చేస్తానో మళ్ళీ ఏమైందంటే నీ అబ్బ తాయింది ఇంకా దిగలే గుడ్డుగాల తాయినది పొద్దుగాల పొద్దుగాల కుక్కొరినట్టే కొడతాను నైట్ నార్మల్ చేస్తా అంటారా చోటగాడు ఏడవేయండి దున్న నీకు అత్తాడారా కైకిలో లేకపోతే దెంగులు దెంగుతారు మళ్ళా నార్మోయేనా నేనన్నానా ఫ్లాష్ బ్యాక్ రేపు శంకర్ గానికి ఎగ దెంగి నాటు గొట్టనీకి మీ కత్త మళ్ళా దున్నుతే దేవుళ్ళు కనబడాలి నాటేసేటోళ్ళకు ఇప్పుడు సో దెంగకరా పొద్దున టైంకు రా మళ్ళా పది సార్లు ఫోన్ చేసేదాకా చూస్తావా టైంకు కైకిలో వచ్చిరానుకో నోట్లు ఉత్తసాడు పోతారు అరే ఇంకా పొద్దున నార్మల్ చేస్తావారా కైకిలో దొరకలేదు ఎవడు కూడా మా నువ్వు అడగద్దు మా ఆర్డర్ అయ్యాలే నీ కండ్ల ముందు ఉంటాము రే దయ్యాలు వేసుకున్న టైంలో పోయి ఆడు ఉంటారా నేను ఉత్త పిచ్చలు గోరటలు కథలేం చేయరుగా మీకు దండం పెడతా నాలుగు బీర్లు తీసుకో బురద బుక్కి బురద ఎరుగుతావు నీ కోసం ఏమంటావురా ఆడు దున్నుడైనాక ఆడు కూడా ఎత్తాడు నారు నీకు రందే లేదు కైకిళ్ళలు దొరకలేదని మేము లేవు అరా నీకు నాలుగు కాదురా ఆరు తీసుకుంటా రాకపోతే మీ పీతికుద్దలు అడుగు పెడతా చెప్తున్నా మా గుండకారా నువ్వు నువ్వు రమ్మంట రా చెప్పు మేము నా ప్యాంట్ ఇప్పి నా పిర్ర మీద చూడరా నీ పేరే ఉంటది అంత ప్రేమ నువ్వు అంటే నార్మయ్యనా దొడ్డికి పెడుతుంది పొద్దుగాలట్టు నుండి నిన్న గారెలు ఎక్కువ తిన్నా కొన్ని బచ్చేందుకు పిచ్చల భారం అన్నట్టు పని అంటే లౌడాల రీజన్లు అన్ని చెప్తారేమరా ఇప్పుడు మీరు రా అంటే ఏం చేస్తావురా మీ మాటకు మాట్లేదు పూటకు గతలేదు అన్నాడు తాయినకో మాట తాగు ముందో మాట మాట్లాడతారేమరా చోటగాడు పొద్దుగాలే ట్రాక్టర్ తీసుకొని వేయండు మీ కాడికే కావచ్చు అవన్నీ కాదురా ఇప్పుడు ఆ పంది పిచ్చలు మా పొలం కడ గిట్లా లేకపోవాలి అప్పుడు చెప్తారా మీ సంగతి అరే రెండు టిఫిన్లు కట్టించుకురారా బోండాలన్నా దోశలన్నా అంగుతండగా దొరకవాటి నూకుతారా మీరు ఏహే అత్తనం గానీ రెండు సీరపేగులు అయితే నారుగుంద నీకి సరే సరే లేట్ దెంగకుండా రారి ఈ అబ్బాయి ఒడ్లు ఎక్కలే ఈ ముసలోడు ఒడ్ల పంట అట్లనే గడ్డి కాలిపోయింది ఏమని దిగుతాడు రోజు ఇడికచ్చి రోతున్నా మోపి వేసిన మళ్ళీ ఇట్లా తాత తాత ఉన్నావు మళ్ళీ సెకండ్ సెటప్ దగ్గరికి ఇట్లా పోయినవా లేరా గుడ్డోడు వా ఇంత గుడ్డ బలిపోయింది దీనికి తొక్కుకుంటా పోతాడు కళ్ళు కాకుండా పొట్టిపోక అమ్మతోడు పాము తాత తాత ఇట్రా ఇట్రా కట్ట పట్టుకున్నా సావా దెంగ సావా దెంగ ఓ కాటరాజ్ నువ్వేనా నమస్తే పెన్నం పోరగాళ్ళు ఎట్లున్నారు మంచిగున్నారా ఆ భయా ఎట్లున్నావు భయా అంత బాగేనా మొన్న పంకజోను పట్టుకున్నా పొరకలలా కచ్చిన బుస కొడదాం అనుకున్నా మీ సప్పుడే ఎక్కువైందని సప్పుడేగా వేనా ఏం అనుకోక మళ్ళా ఎవడి పూకాడు బుస కొట్టి భయపెట్టమంటావా మనోడే మనోడే పిల్లగాడు ఏమనకు భయపడతాడు మీ మనోడు ఏంది గమ్మతున్నావా తాత లెక్కనే పై నుంచి చూస్తే తాత లెక్కనే ఉన్నావు కొద్దిగా తాత పోలికలు అయితే రాలేగా తమ్ముడు భయపడకు నా తమ్ముడికి సలం కొట్టి దెంగై లేదా ఒడ్డు కిందనే కట్టెదారుతో కాటేసిన అంటే నేనేం భయపడా జర నువ్వు బుస కొట్టుంటే నీ మెడలు ఎరుగ దెంగుతుంటే జస్ట్ మిస్ అటువో అటువో ఇలా కనబడకు కంట్రీ బార్ కా వీడు సైకిల్ లో అత్తారు మళ్ళీ భయపడతారు ఓరి నీకు ఉత్తానంగా ఏం దున్నుతున్నావు రా తాయింది దిగింది అదిగలేదు ఇంకా అరే చోటు చోటు బండి కుట్టు దెగదెంగుతాడు దీనికో దున్న రాదు వీళ్ళు అయ్యని రమ్మని రా అంటే సాత కాదు అరే చోటు చోటు ఏంద్రా ఒర్రేద ఒరుతాను వినబడతలేదు టిఫిన్లు తీసుకొచ్చినవా నీ టిఫిన్ గంగల వనుక పొత్తులోటి ఎందుకు పడుతున్నావురా ఆ ఎల్లిగాంతో మళ్ళా లొల్లా నాకు మీ తాతనే దున్నవన్నాడు మా తాత కాక తెలియదు పూకు తెలియదు ఏ పట్టకు పట్టకు మళ్ళా లొల్లా అంతోని ఎల్లిగాంతోని నేను వట్రా వాటు ఎవడత్తోడరా నేను చూసుకుంటా కావాలంటే గుద్దలకు వాటు ఆ ఒడ్డు కనబడకుండా ఇన్న ఒడ అంటే నేను చూసుకుంటా ఆ మా చూసుకున్నావు లొల్ల అయితే జ్వరమే వస్తుంది కానీ నీ మొఖానికి వీడబ్బా వీనికి నిన్న బీరు ఓపి ఎక్కున్నా అయిపో ఆగుతానే ఆగుతలేడు
ఏంద్రా ఇది మళ్ళీ నీళ్ళలో పిచ్చల్లో ఎట్లా దున్నుతారు అనుకున్నారా? పొద్దుగా లచ్చి పెట్టాలి మోటార్లు అంబటల్లో దాకా అంటారా ఇంట్లోనే? ఈ పెద్దల పోకు దున్నావు కానీ టిఫిన్ చేసిన తినిపో. డింకడేడి ఒక్కనే ఊపుకుంటా వచ్చినావు. వాడబ్బా నాలుగు సార్లు ఫోన్ చేయంగా చేయంగా ఎత్తిండు అత్తున్నా అత్తున్నా అన్నాడు. ఏది ఇంకా రాకపాయే సైకిల్ వల్లతే దెంగులు దెంగరా ఇప్పుడు నారేసుడు కాలే ఏం కాలే కానీ గా రెండు మళ్ళీ మందు చల్లి నారైపో నేను కూడా అత్తగాని అయిపోయినాక నువ్వైతే తినిపో నేను ఎత్తగాని నారు. బంగారం అది సరే కానీ మేజరెంట్ దాని మొగడు ఏడుంటాండే ఇంటికడ కనబడతలేడు యువత ఉంచుకున్నాడు ఏంది వాడి మొగడు ముందా యువత ఉంచుకున్నాడట కావాలి వాడేడతడు రుచికి మరిగిండు మంచిగా అయినా చూసినవానే ఎట్లా టిప్ టాప్ రెడీ అయిపోతాడు టిక్కురాడి దాని శకలు చూసి ఇడిచి పెట్టిపోయినట్టున్నాడు నాటకత్తవానే అంటే చిల్లర పని ఏం చేస్తానా అంటది దొంగ ముండ మధ్యలా పోనీ పోనీ వదినా ఏంది పిల్లగాకి నారేసుడు ఎరిగింది వచ్చి పోసినట్టు చెప్తారేంది కొద్దిగా కొద్దిగా ఏలేరు నారు అందుకే వీళ్ళు వెనక అద్దరా అని చెప్పిన నేను తక్కువ అయితే ఎక్కువ అంటారు ఎక్కువ అయితే తక్కువ అంటారు అరే ఎందుకు అట్లా మాట్లాడతావు ప్లీజ్ ప్లీజ్ కొంచెం తీసే తీసే ప్లీజ్ ఇంకా పొట్టి అది కానీ కొడుకులేడా అని పడసు పోరడు ముసల్దానికి అలవాటాట నానేసి ఎక్కడ పోరడు వయసు ఎక్కడ కొద్దిగా ఈ కాలం పోరాడు పెంట కుప్పలు చూస్తలేరు ఏం చూస్తలేరు ఇంట్లో దొరుకుతాండలే వారు అవుతారు ఎక్క వీళ్ళు ఎనుకున్నావు అంటే మన గురించి కూడా మందిర మానం తింటారు అరే పార మీరు మరికోంపాడుకోపోతాను ఆగే ఏమైంది పిల్లగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు మరి నన్ను చూడమంటారేంటి పెళ్లి పిల్లలు ఇద్దరు ముగ్గురు పుట్టిన దాన్ని చూస్తా కట్టం లేకుండా పోరాడాలని ఎత్తుకొని వస్తుంది అంత పెద్ద ఆఫర్ మనకు అద్దలే అమ్మా నేనే గుడ్డిదాన గుడిదాన చూసుకుంటా అరే ఇంకోసారి వీళ్ళు వెనక కాస్త చెప్పు అనుకోండి ప్రతు ఏ పని చేసి బతుకుతారో నువ్వు కట్టేడు అడుగు మందు పట్టుకొని నాలుగు సార్లు కింద పడ్డావు నీకు పని సాధన అయితే అది చెత్తనే అంకుతలే చూడు పని చేయ నీకు ఇక పడుతుందా మరి ముసల్నా సాగుమంటే గుద్దల ఖచ్చితంగా తాగుతావు రాత్రి సెకండ్ సెట్ ప్లాన్ ఇవ్వలేదు ఏంటి నా మీద పడుతున్నావు పొద్దుగాల నుండి నా ఎంబడి పడ్డావు చేయాల్సిన మొగ నీ ఎత్తేం అవుతుంది మరి నీతి నీలపాలు గుద్ద లోకల పాలు అన్నట్టు ఒడ్ల వాడు చెప్తాడు చూడు నేను చేసినాక నువ్వు ఎందుకు పీక నీక చేతులే నాతో నీకేమయ్య గుడ్డు కూస్తా సీరియల్ నారాయణ నువ్వు ఎందుకు వచ్చినావు తాతడికి ఒడ్ల నిలవారి చేసేటోని గుద్దల పుల్లలు పెట్టుకుంటా చేసేటోని కాదు పిత్తటోని కాదు జంబు కొట్టినావా పోయి ఎడ్ల పోయి కడుగుపో మోటార్ కాదు మా పొలం అయితే గింత సేపు ఎప్పుడో ఎత్తు నారేసుడు పొలం పెండ్ల అంటే మా అమ్మగారి కొడలు అయితే ఒక్కదానే పొద్దుదాకా కోతా అన్నదట నారే నీకు ఏ పొలం అయితే ఇంద్రా ఇక దెంగే కథలు కాకపోతా ఏ నడరా నడు ఆడోళ్ళు చల్తారు ఇవాళ రేపు మందు ఇంకా గుద్ద పోపిడు చూడు ఒడ్డు మీద నడు సల్పో నడు లంజీ కోపం గుంజన తీసినట్టు నన్ను అంటావు మందు చల్లేవు కానీ ఆడోళ్ళు వెనక నారెక్కు పంది తీపోనాడు ఎవరు నేనా ఎవరి గుద్ద ఆడే ఆడుకోవాలి ఎవరి పని ఆడే చేసుకోవాలి ఏ నడా పని చూడడానికి చెప్పా మాకు ఈ డబ్బా ఈ ట్రాక్టర్ ఎందుకు పెట్టుకున్నారా నాయన ఓట్లు చూస్తలేడు బొంకలు చూస్తలేడు కుక్కలు నక్కలు ఎక్కలు అన్నాడు దున్నేదే దున్నుతాడు అరే చోటు ఏమంటా ఏం దున్నుతున్నావు రాది మీద మీద మిటికిచ్చినట్టు చెప్తావు ఆ బోడలు బోడలు చూడు ఎట్లుందో మళ్ళీ ఒకసారి తిరిగి రాపో మా తాత దెంగులు దెంగుతారు లేకపోతే
నా మీద దొరుతాడే ఎవరు, అంత తిట్టు ఉంటే దున్నుకునేవా ట్రాక్టర్ ఇస్తా. ఇక నేను దున్నినాక నువ్వెందుకో ఇలా అవడాలోది, పైసలు తీసుకుంటలేరా రపుణ్యానికి దున్నినా చేస్తారు. నీ గుద్ద నాన్న సక్క లీలేవు కొయ్యకాలే మురగలే, ఎట్లా కొట్టుమంటావురా ఇరువాలు, కొట్టుకునేదా నీ బీక్ తింటికి నీ ట్రాక్టర్ కొట్టుకునేదా. అట్లా కాదు అట్లా కాదు మా నీకు పుణ్యం ఉంటుంది దా దా దా, ఒక బీర్ ఎక్కువ తాగదా ఏమన్నదా ఏమన్నదా. మరి నా తిక్క తెంగిందంటే బండినే తిరగ పెడతా, అంత మెంటల్ అని చూడుకుని నేను నేను చేసిన పనికి అంకల్ పెడతావాను, మా అయ్యకే భయపడా నేను. అట్లా కాదురా బోడలు బోడలు ఉంది మళ్ళా ముసలానికి జంబ కొట్టరా నడవతలేదుగా, అనగబెట్టి జంబ కొట్టువాను మీ తాతను, మంచిగానే ఉన్నాడు గడ్డ గడ్డ. అబ్బా మళ్ళా బీపు లేపుతారు నాకు. సరే సరే మా తాతను కొట్టుమంటా నువ్వు దు తల్లుడు మిట్టగత మావ అన్నట్టు పని అయిపోయిందిగా, ఇక నోర్లేస్తాంది ముసల్నామ్మ. ఎప్పుడు ఆరాలు కొట్లాడినట్టు కొట్లాడతారు ఎవరా పందెంగా సార్ కాదు గాని. ఏ తాత నువ్వు ఎట్లా పేగడు పోనాడు, ఏ నాటరా ఆయన మరి నారేసుకొని విగ్రహం పమ్మ ఇంటికి. ఆడు చెప్తే మళ్ళీ మాడుముఖం పెడతావు ఎవరా, పందెంగా నీకు సాత కాదు గాని కావాలి పైసలు కట్టాలి కట్టాలు. మాటలు తెంగవాళ్ళు కోటలు కడతారు మాటలతోనే. పెట్టిపోయినాడు పే అంతా వణికినట్టు పని చేయించుకోడు చేయించుకుంటే గానీ నాలుగు బీర్లు తెప్పిద్దాం అని లేదు వీళ్ళకు. ఏం లేరా మీరు ఎప్పుడు ఒడ్డు మీద ఏంద్రా అది కన్ను కాకులు తెంగినాయా, ఐదు బీర్లు తీసుకొచ్చిన ఒక ఆఫ్ తీసుకొచ్చిన ఒక కోడి కూడా అండిచ్చిన ఆడోళ్ళకి తమ్సా కూడా తీసుకొచ్చిన మళ్ళీ మన పొలంలో కట్టే గురుగాద్దాని. తాత ఇప్పుడు ఏడు ఒక్కటే నిమిషంలో అయిపోతుంది నారేశుడు. మీ అయ్యడం ఏంట్రా అయ్యాలా పొలం కడికి రారా అంటే మాడమోకం పెట్టుకుని ఉన్నాడు. నాకేం తెలుసు రావాలని అంటే రానన్నాడు, నేను సపరేట్ వచ్చిన. ఎవరు ఏడు తట్టేయండి మీకు తాగుడు ఉంటే చాలు, ఆ మడ అయితే ఆయన తీసుకొని వీకురి అక్కడ బీర్లునే పట్టుకొని పోయి తాగుపోయినాడు. సరే సరే ఎట్లా పెయ్య అయితే అడుగుపో తాగుదాం అందరం కలిసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, క్వశ్చన్స్ ఏమన్నా అడగాలనుకుంటే కింద కామెంట్ చేయండి. బై గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.